ఈ మధ్య నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర పర్యటనలో ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉండే ఎమ్మెల్యేలను గాని మంత్రులను గాని ఆడ ఎవరో లోకలోళ్ళు రాసిచ్చిన కాగితం తీసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పద్ధతి కాదు. గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు. వాళ్ళ పాదయాత్రలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారే కానీ అక్కడ ఉండే లోకల్ నాయకులను తిట్టడం కానీ అటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా మన రాష్ట్రంలో జరిగిన దాఖలాలు లేవు. ఈ కుర్రోడికి అవగాహన లేకుండా అక్కడ ఎవరేం రాసిస్తే అవి చదవడం తప్పితే వేరే కార్యక్రమం లేకుండా తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఏదైనా ఉంటే వాళ్ళ నాయన్ టైంలో చేసిన పనులు చెప్పొచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఏదైనా పనులు ఇబ్బందులు లేదన్నా జరగాల్సిన పనులు ఉంటే వాటిని గురించి మాట్లాడవచ్చు. కానీ పర్సనల్ అభాండాలు వేయడం అనేది చాలా దారుణం, దానివల్ల నష్టపోయేది అతనేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళ ఇంటర్నల్ మీటింగ్లో నన్ను గురించి కొన్ని మాటలు మాట్లాడాడు. నేనేదో ఆయన పార్టీలోకి వస్తున్నానని వస్తాడని రావచ్చని ఇట్లా రకరకాలుగా మాట్లాడటం చాలా దారుణం. ఈ చంద్రమోహన్ రెడ్డికి గతం నుంచి కూడా ఎప్పుడు ఎవరో ఒకరి మీద బురద జల్లడం, ఆ పార్టీలో ఆయన తప్ప ఇంక ఎవరూ ఉండకూడదు అనే ఒక మనస్తత్వం కలిగిన వ్యక్తి. తెలుగుదేశాన్ని సర్వనాశనం చేసింది చంద్రమోహన్ రెడ్డి అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ గతంలో 2004లో పార్టీలో ఉండే వాళ్ళందరినీ తరిమేసి ఆఖరాకి 11 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ రోజు 2019లో మళ్ళా అదే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఆ కార్యక్రమంతో 10 సీట్లు వైసీపీ గెలవడం జరిగింది. కేవలం ఒక మైండ్ గేమ్ అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు క్యాండిడేట్లు కూడా లేని పరిస్థితి జిల్లాలో. మన దగ్గర నుంచి రిజెక్ట్ అయిన వాళ్ళని తీసుకోవడం, ఇంకా ఎవరు దొరుకుతారని ఎదుర్కొనే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజుకి కూడా కావలకి క్యాండిడేట్ లేరు. ఎవరినో మన పార్టీలో ఉండే వాళ్ళని అరువు తెచ్చుకునే దానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ పార్టీకి నెల్లూరు జిల్లాలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక్క సీట్ వచ్చే అవకాశం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చంద్రమోహన్ రెడ్డి గారు, మేము ఒక 9 నెలల కిందట ప్రేమ్ సాగర్ రెడ్డి అని అమెరికా నుంచి మన నెల్లూరు డాక్టరు ఆయనకి సన్మాన కార్యక్రమం, మేము అందరం వైసీపీ వాళ్ళమే మాగుంట శ్రీనివాసరెడ్డి ఇంట్లో నిర్ణయించుకుంటే ఈయన లోకల్ ఎమ్మెల్యే అక్కడ లోకల్ నాయకుడు అని చెప్పి ఆ ప్రేమ్ సాగర్ రెడ్డి ఆయన ఒక్కడనే పిలవడం జరిగింది. మేమందరం కూడా ఉన్నాం ఆ రోజు. ఏం రహస్యం ఏం లేదు, పబ్లిక్గానే కూర్చొని ఉంటే ఆయనే చెప్పుకొచ్చాడు, లోకేష్ బాబు 3 సార్లు ఓడిపోయిన వాళ్ళకి టికెట్ ఈయన అంటున్నాడు, నా పరిస్థితి ఏమిటి అని మా ముందు వాపోతే నీకేం కాదులేవయ్యా, నీ దగ్గరికి ఇంక ఎవరు రారు, నువ్వు ఉండేంతకాలం నువ్వు బతికినంతకాలం, ఇప్పటికి 5 సార్లు కాకుండా 6 సార్లు అవుద్ది ఈసారి ఎలక్షన్తో అని చెప్పడం, కొంచెం సముదాయించి పంపించాం ఏడుస్తూ ఉంటాయి. అది వదిలిపెట్టి మేమేదో ఆయన పార్టీలోకి ఎవరన్నా ఆయనకి చెప్తారా, ఆయన మీదనే నేను విభేదించి 2 సార్లు పోటీ చేసి ఆయన్ని ఓడించిన ఘటన జరిగింది. తర్వాత 2 సార్లు మన గోవర్ధన్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయాడు, తర్వాత కోవూరులో ఒకసారి ఓడిపోయాడు. ఇప్పటికి కంటిన్యూస్గా 5 సార్లు ఓడిపోయి నెల్లూరు జిల్లాలో రికార్డు సృష్టించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రమోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా